అమ్మబోతే అడవి కొనబోతే కొరువి అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. పండించిన పంటకు సరైన ధర చెల్లించకపోగా కనీసం విత్తనాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాలు బ్లాక్ లో అమ్మేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విత్తన సంచుల కోసం దుకాణాల ముందు బారులు తీరి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. వ్యాపార అధికారులు పోలీసుల పరివేక్షణ లేకపోవడంతో కర్షకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కొక్కరి రెండు విత్తన ప్యాకెట్లే ఇస్తున్నారన్న రైతులు నచ్చిన విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మాకు 20 ఎకరాల భూమికి మాకు 40 బ్యాగ్ రైతే గాల ఇప్పుడు లైన్ లేవాడి రెండు ఇస్తున్నారు. ఇది ఉన్నా కానీ ఇచ్చలేదు. ఉన్న బ్లాక్ లో అమ్ముతాం అంటున్నారు. బ్యాగులు ఉన్నాయి కానీ బ్లాక్ లో 12-13 వందల కోట్లు అంటున్నారు. ఇల్లు ఆడ ఎండలు నీరు ఆ దుకాణం ఈ దుకాణం పరిశాన అవుతున్నాం సార్. నీళ్ళు లేవు, పొద్దులా వచ్చిన సాయం మా కష్టం ఏం చూస్తున్నారు, మా సుఖం ఏం చూస్తున్నారు. వీళ్ళు మా మేము అమ్మిన పత్తికి మాకి ధర పెట్టక మాకు ఇయ్యలు. వీళ్ళు కుకుండా చేయాల సామి. ఎట్లా ఇది కథ? క్యూలో నిలబడడం తప్ప ఇదేమున్నది? బంగారు తెలంగాణ ఒక్కొక్కరికి దళిత పనిస్తున్నాడు, ఎన్నిస్తున్నాడు. మేము పత్తి గింజల కోసము నెలగల పడుతున్నాం. చెప్పండి అయ్యా, ఇది ఏమి? ఇది బంగారు తెలంగాణనా బాదురు తెలంగాణనా?